స్ట్రగుల్ అయ్యాడు, పోరాడాడు, నిలదొక్కున్నాడు. అది జీవితం నేర్పించిన గుణపాఠం. సరైన నిర్ణయం, సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది. అదే మేము ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేయూతనిచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం స్కిల్ సెన్సస్ ఉద్దేశం, స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశం. ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు, ఈ ఊర్లోనే పుట్టాడు. ట్యూషన్ పెట్టుకుంటూ ఉండేవాడు ఒకప్పుడు, దాంతో ప్రారంభించి కోచింగ్ సెంటర్ పెట్టాడు, దేశం మొత్తం పెట్టాడు. నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి నారాయణ గారు అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక సాధారణ కుటుంబంలో పుడతాం, కానీ ఒక విశ్వాసంతో ముందుకు పోతే పైకొస్తామనేది నారాయణ గారు ఒక ఉదాహరణ. పక్కనే ఈరోజు ఎంపీగా పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, కానీ సేవ చేయాలి. ఈ నెల్లూరులో పుట్టాను, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని మొన్నటి వరకు రాజ్యసభలో ఉండి ఈరోజు లోక్సభకు వచ్చి పోటీ చేస్తున్నాడు. నేను అడుగుతున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఏటు విజయసాయి రెడ్డికి ఏమన్నా వ్యత్యాసం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈయన వచ్చింది సేవ చేయాలని, ఆయన వచ్చింది దోపిడీ చేయాలని, ఈ నెల్లూరుని పూర్తిగా దోచేసుకోవాలని వచ్చిన వ్యక్తి. అందుకే ఇవన్నీ మీరు చూసి ఈరోజు ఒక్కసారి చూడండి, నారాయణ గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాకు చేసిన పనులు మీరు చూస్తే, ఇక్కడే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు చూశాడు. ఈయనతో గిట్టుబాటు కాదు, రాష్ట్రం నాశనం అయిపోతుందని తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ఏం తమ్ముళ్ళు, ముగ్గురిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వెనకబడ్డారు, వేధించారు, కానీ లెక్క పెట్టుకోవాలా శ్రీధర్ రెడ్డి? నారాయణ గారి మీద అయితే కేసులే కేసులు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పీక్కోండి. మీ వల్ల అయితే నేను లెక్క పెట్టుకోనని తిరుగుబాటు చేసిన వ్యక్తి నారాయణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వారి పోరాటం వల్లనే ఈరోజు మేము నిలదొక్కోగలిగాం, మీరు నిలదొక్కోగలిగారు, రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకునే స్థాయికి వచ్చాం. అందుకే ముగ్గురిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా నెల్లూరు టౌన్ కి పూర్వ వైభవం వస్తుంది. ఇక్కడే పోర్ట్ ఉంది, నేషనల్ హైవే ఉంది, పక్కనే దగదర్తి ఎయిర్పోర్ట్. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను, ఆ ఫౌండేషన్ కూడా వెలవెలబోతా ఉంది. మళ్లీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం. మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, నెల్లూరు తిరుపతి చెన్నై ట్రై సిటీగా డెవలప్ చేసే బాధ్యత మాది. ఇక్కడ పోర్ట్ ఉంది, మూడు ఎయిర్పోర్ట్లున్నాయి, శ్రీ సిటీ ఉంది. హార్డ్వేర్ హబ్ గా తయారు చేసి ఎలక్ట్రానిక్ హబ్ గా తయారు చేసుకునే పరిస్థితి ఉంది. అది తయారైతే ఇక్కడి నుంచి ఎగుమతులు చేయొచ్చు, దిగుమతులు చేయొచ్చు. ఇక్కడుండే తమ్ముళ్ళు బయట పోవాల్సిన అవసరం లేదు. నెల్లూరు వాళ్ళ మీరు ఒకసారి చూస్తే దేశమంతా రాణిస్తున్నారు, ప్రపంచమంతా వ్యాపారాలు చేస్తున్నారు. ఈరోజు మా ఆలోచన నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసి మళ్లీ ఈ ట్రై సిటీ హబ్ ని ఒక బ్రహ్మాండమైన హబ్ గా తయారు చేస్తాం. రెండు జిల్లాలు వస్తాయి, తిరుపతి బాలాజీ జిల్లా, నెల్లూరు జిల్లా వస్తుంది. ఇది డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేస్తాం. ఇక్కడ ఒకటే నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను, పేద ప్రజల కోసం
47,096,000 ఇండ్లు టిట్కో ఇళ్లు ప్రారంభించిన వ్యక్తి నారాయణ గారు. దీనికి 2,866,000,000 కలరేసుకున్నా రంగులేసుకున్నాడు రంగుల పిచ్చోడు. ఇళ్లు మాత్రం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, తెలుగుదేశం వస్తాని ఈ 48,000 టిట్కో ఇళ్లు పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాది.